ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి రచన ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు 14వ భాగం. నరహరి అతని భార్య ఎదురేగి అల్లుణ్ణి కూతుర్ని ఆహ్వానించటం నచ్చలేదు. సొంత కూతురా, సుమతికి పిచ్చి అనుకుంది. అల్లుళ్ళ వడ్డన ప్రతాప్, నీకు తినే యోగం లేదు, నిట్టూర్చింది సుజాత. అంటే మేము ఏకకాలంలో రెండు పనులు చేయగలం అని అప్పడాలు వడియాలు వడ్డిస్తూ లడ్డూ తినడం మొదలుపెట్టాడు. మేమున్నాం గానీ కూర్చో మధు కోలేశాడు. దోసకాయ పచ్చడి బామ్మ చేసింది, పులుసు అమ్మ పెట్టింది అని ఒక్కొక్కటి రుచి చూస్తూ వడ్డించింది రాజేశ్వరి. నవ్వులతో హాస్యమాడుకుంటూ అందరూ లేచారు. సత్యవతి ఒంటరిదైనట్లు ఫీల్ అయ్యింది. వెళ్తాన్ సుమతి అని లేచింది. అందరం వెళదామక్క, కాస్త ఎండ తగ్గగానే పసుపు కుంకాలు ఇచ్చి వేద్దాం అంటుండగానే నరహరి వచ్చాడు. సుమతి డిఫెన్స్ ల్యాబ్లో పనిచేస్తాడట ఇంజనీరు, ఆయనకి ఇల్లు నచ్చింది, 400 అంటే సంతోషంగా అంగీకరించారు. రేపు చేరిపొమ్మని చెప్పనా? ఆ చేరిపొమ్మనండి, మనము సాయంత్రం వరకు వెళ్ళిపోదాం అన్నది. సత్యవతికి పుండు మీద కారం చల్లినట్లు ఉంది. ఈ ఇంటికి 400 ఆశ్చర్యపోయింది. తన ఇంటికి ఎన్ని హంగులున్నాయి? ఆమె భావం గ్రహించినట్లే నరహరి జవాబు చెప్పాడు. నేను 400 ఇస్తారనుకోలేదు వదిన, 300-350 ఇస్తారనుకున్నాను. ఇండిపెండెంట్ హౌస్ కదా అన్నాడు. ఒక్క పడక గది ఉన్న ఇంటికి 400? ఆమె ప్రశ్నకు జవాబు బలరామయ్య చెప్పాడు. ఈ కాలంలో పెద్ద ఇళ్లకన్నా చిన్న ఇండ్లకే ఎక్కువ ప్రాముఖ్యమమ్మా, అద్దెలు వస్తాయన్నాడు. తమ ప్రణాళిక ఏమయ్యింది? ఆమెకేదో అశాంతిగా ఉంది. అందరినీ కూర్చోబెట్టి బట్టలు పెట్టి తాంబూలమిచ్చింది సుమతి. తమకు చీర పెడుతుంటే వద్దని వారించింది సత్యవతి. వద్దన్నొద్దమ్మా, ఇంటికి పెద్ద కోడలివి అన్నాడు బలరామయ్య. వీళ్ళు తనని అవమానించడానికి కంకణం కట్టుకోలేదు కదా. పిన్ని, నాకు పట్టు చీర కావాలి. రాజేశ్వరి గారాలు పోయింది. మీ తమ్ముడు పెళ్లికి తీసుకుందుగానిలే అమ్మా, ఇంకా 15 ఆగాలి. చూడు బాబాయ్ పిన్ని గడుస్తాను అన్నది గారాలు పోతూ. తన పిల్లలకి ఆ చనువు నేర్పలేదు. ఎందుచేత? ఎక్కడికి వచ్చినా తామేదో గొప్పన్నట్లుగా ఉంటారు. ఏంటో ఇల్లు కట్టామన్న మాటే కానీ ఎక్కడ లేని డబ్బు ఇల్లే మింగింది. ఒక పండగ పబ్బం చేయకుండా అన్నది నిట్టూరుస్తూ. అందరూ వెళ్ళిపోయారు. నారాయణరావుకి ఎంతో బలం వచ్చినట్లు అనిపించింది. నూతనోత్సాహంతో సుజాతని మధుసూదన్ని పలకరించాడు. ఎప్పుడైనా రాబోయ్ ఆహ్వానించాడు. ఇప్పుడు రా అని చెప్పకపోతే ఆయన ఇంటికే రాడన్నయ్యా అన్నది నవ్వుతూ. అలాగా అయితే ఓ రోజు బొట్టు పెట్టి పిలుస్తాలేవే అన్నాడు నవ్వుతూ. మేము పిలిచామన్నయ్యా, దానికి మా ఊరు మరీ పల్లెటూరులా కనిపిస్తుంది, నరసింహారావు ఆరోపించాడు. అసలు నువ్వే ఇల్లరిక పల్లుడివి, మాకే మర్యాదలు చేస్తావన్నది కవ్వింపుగా. అవునమ్మా, మీ అన్నయ్యని పంచలో కూర్చోండబెట్టి గంగ పోస్తున్నావు, నువ్వొస్తే వీధిలోనే అన్నది జానకి. అందరూ దూరమయ్యాక సత్యవతి తన మనసులోని అక్కసు వెళ్ళగక్కింది. పెద్ద బడాయి, మనకి చూపించాలని కాకపోతే ఏంటండి ఆ మర్యాదలు? ఆడబిడ్డలపై తనకే ప్రేమ ఉన్నట్టు. సత్య, మనం వెళతామని సుమతికి నమ్మకంగా తెలీదు. మనల్ని ఎద్దేవా చేస్తుందని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. ఆ ఇంట్లో ఉన్నంతసేపు తనను తాను మర్చిపోయిన మధురక్షణాలు గుర్తుకు తెచ్చుకుంటూ, ఆ ఇల్లు ఇంటి ప్లాను నచ్చిందా మీకు? ఓ 4 తిరిగి చూడరు, 10 తిరిగి చూడవచ్చు కానీ డబ్బు ఉండవద్దు. అన్నింటికన్నా మించిన ప్రణాళిక ఏంటో తెలుసా? తనను తాను తులాదండం వేసుకోవటం అన్నాడు. అంటే మీ ఉద్దేశం? మనము మనల్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నామన్నాడు ఏదో ఆలోచిస్తూ నారాయణరావు. మీ వాళ్ళందరినీ చూసేసరికి మతిపోయినట్లుంది మీకు అన్నది సత్యవతి కోపంగా. మతిపోయిన మాటలేమన్నాను అన్నాడు కాస్త విసుగ్గా. తన కనుసన్నల్లో మెదిలే భర్త అలా మాట్లాడడం బొత్తిగా నచ్చలేదు. ఆమెకు తనకు తెలియని అసంతృప్తి ఏదో మనసంతా అలుముకుంది. చూస్తూనే ఉన్నానులే అండి, నవ్వుకి ముఖం వాచినట్టు ఆ నవ్వులు ఆ కులుకులు అన్నది తీవ్రంగా. రోడ్డు మీదేంటి నీ గోళ, నేను నవ్వటానికి కూడా నీ అనుమతి కావాలా? అంతకంటే ఘాటుగా జవాబు ఇచ్చాడు. సత్యవతి ఇంటికి వచ్చే వరకు ఊరుకుంది. ఇంటికి రాగానే యుద్ధం ప్రారంభించింది. అతని మనసంతా చేదు మింగినట్లయింది. ఒక్కసారి మలయమారుతం వీచే ప్రదేశం నుండి మండు టెండలోకి వచ్చినట్లయింది. సత్యవతికి అతన్ని రెచ్చగొట్టాలనుంది. అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. దాదాపు 2 జరుగుతుంది. ఈ మార్పుకి కారణమెవరు అంతుపట్టదు. మన సంస్కృతిని నిరసిస్తున్నాం పోనీ, అవతలి వారి సభ్యత సంస్కృతి అయినా పూర్తిగా అర్థం చేసుకున్నామా అంటే అది లేదు. కుటుంబ బంధనాలు ఇన్ని ఉండవు అనుకుంటారు, కానీ వారికి ఇలాంటి అలవాట్లు కూడా ఉండవు. ఈ బహుమతులు లాంఛనాలు సున్నితమైన విషయాలు. వాటిని కొందరు స్వార్థంతో మరికొందరు అభిమానంతో ఉరితాళ్లు చేసుకుంటారు. ప్రతి దేశంలోనూ ఉన్నాయి, కాకపోతే సందర్భాలు వేరు కావచ్చు. నారాయణరావు బయటికి వెళ్ళటానికి సిగ్గుగా ఉంది. అతను ఓ కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకుంటున్నాడని తెలిసిపోయింది. నిజనిజాలు తెలిసే వరకు సస్పెన్షన్ తప్పదు. వాళ్ళంతా అతన్ని కావాలని ఇరికించారని అర్థమైపోయింది. దిగులుగా ఇంటికి వచ్చాడు. సత్య, ఈరోజు 1 కదా, శేషు వాళ్ళు ఖాళీ చేశారా అన్నాడు నిస్పృహగా. లేదండి, నాకైతే తలనొప్పిగా ఉంది. మంచిగా చెప్తే మీరు ఏదో మాట వరుస కనుకున్నాము, సీరియస్గా చెప్తే మాకంతా గట్టిగా చెప్పకపోతే వినబడదా అంటున్నారు. ఏం చెయ్యాలండి, ఎవరితోనైనా గెలవచ్చు కానీ మానాభిమానాలు లేని వారితో గెలవటం కష్టమన్నది దిగులుగా.
ఏదో మధ్యాహ్నం జరిగిందని ఊహించాడు నారాయణరావు. మున్సిపాలిటీ వారి ట్యాక్స్ బిల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని సొసైటీ బిల్ వచ్చాయి. అవీ కాక అప్పుల వారు వేరే తిరిగిపోతున్నారు. సత్య, ఓ మాట చెప్పనా? ఏంటండి? సత్య ఆదుర్దగా వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే కానీ మనకు విముక్తి లేదు అన్నాడు. ఎవరైనా ఇంటికి 800 ఇచ్చినా డబ్బు వడ్డీలకి సరిపోదు, దానికి తోడు పూర్తి జీతము రాదు. అంతేనంటారా? సత్యవతి దిగులుగా చూసింది. ఆమె జవాబు చెప్పబోయే లోపల 3 కవతలకుండే మాణిక్యం వచ్చింది. ఏమ్మా సత్యవతి, ఏదో పక్కవారిని స్నేహంగా ఉంటే ఇంతింత పెద్ద నిందలు వేస్తావా? నేనా? నేనే నింద వేశానండి. మా అమ్మాయి లేచిపోయిందని అన్నావట కదా. ఊరికే మాట్లాడకండి, ఎవరితో అన్నానో చెప్పండి అన్నది విసుగ్గా. మీ ఇంట్లో అద్దెకున్న ఆవిడతో అన్నావట అన్నది. తెల్లబోయింది సత్యవతి. ఈ మధ్య మాణిక్యమ్మ 1-2 వచ్చింది. మిస్సెస్ శేషగిరి ఆయాసపడుతూ వచ్చింది. ఏంటండి మరీ నువ్వు అందరినీ చేరనిస్తారు, ఆ మాణిక్యమ్మ కూతురు లేచిపోయింది తెలుసా అన్నది గుసగుసగా. తెలీదే, ఏదో లవ్ మ్యారేజ్ అన్నారు. లవ్వా పాడా, అలాంటిది తనపై చెప్పిందా? మీ పిల్ల లేచిపోయింది, కులం కాని వాడిని కట్టుకుంటే తప్పులేదు. ఇతరుల పిల్లలు తమ ఇష్టం వచ్చిన వారిని చేసుకుంటే లేచిపోయినట్లా మాణిక్యమ్మ శివమెత్తినట్లు ఊగిపోతుంది. సత్యవతి కోపంగా వెళ్ళి లావణ్యాన్ని పిలిచింది. అయ్యో, తల పగిలిపోతుంది, తిరిగిపోతుంది, ఏంటిది అని అడిగింది లావణ్య. ఆంటీ, ఏదైనా ఉంటే రేపు మాట్లాడండి, మమ్మీకి గలాటా వింటే ఫిట్స్ వస్తాయని బేబీ చెప్పింది. సత్యవతి నిస్సహాయంగా చూసింది. విత్తు వాళ్ళదైతే అంతకంటే ఏపుగానే వస్తుంది మొక్క. మాణిక్యమ్మ ఎన్ని అనాలు అన్నీ అని వెళ్ళిపోయింది. మర్నాడు అడిగింది సత్యవతి, నేను ఎవరి కొంపకైనా వెళతానా? నాపైన నిందలు వేస్తున్నారు, ఖాళీ చెయ్యలేదని కక్షతో. నేను గొప్పింటి ఆడపడుచుని, మా నాన్న 100,000 కట్నమిచ్చి పెళ్లి చేశాడు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఇలాంటి వారిని చూసేవి కాబోలు, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందన్నారు. ఈ ప్రపంచంలో వాగేవారందరి నోర్ని ముయ్యగలదు. నిండా మునిగి నమ్మకు చలి లేదన్నట్లు ఊరుకుంది. ఎదురింటి శాస్త్రి గారి భార్య నన్నేదో అన్నారట అంటూ వచ్చింది. ఆవిడ లావణ్య కలిసి యాదగిరికి వెళ్ళి వచ్చారు. ఆ మర్నాడు ప్రసాదం తీసుకొచ్చిన లావణ్య వాళ్ళ గురించి వాళ్ళ పిసినారితనం లేకితనం అంటూ 2 చెప్పింది. ఎప్పుడు వెళ్ళిపోతుందిరా అని తను ఒక్క మాట కూడా విని ఒక మాట వెనక పంపింది. ఇప్పుడు సత్యవతిపైనే నింద వేసిందంటే సత్యవతికి ఆమె ఎంత నీచమైన స్త్రీయో అర్థమైంది. వినేవాళ్లకు బుద్ధి ఉండాలి. వాళ్ళు నీలా అన్నారని చెప్పినప్పుడే నా గురించి వాళ్ళ దగ్గర ఏం చెప్తావో అని నిలదీస్తే ఆ మాట అడగరు. అవునండి, నాకేం పని లేదు, వీధిలో వాళ్ళందరిని అంటాను అన్నాను. కోర్టులో దావా వేయండి అన్నది విసుగ్గా. వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన బేరాలన్నీ తిరిగిపోతున్నాయి. ఆ వీధిలో ప్రచారం బయలుదేరింది. ఈ ఇల్లు డిస్ప్యూట్లో పడిందంటూ భార్యాభర్తలు తమ సమస్యలు కాలానికి వదిలి కూర్చున్నారు. నరేంద్ర వచ్చాడని తెలిసినా నారాయణరావు వెళ్ళలేకపోయాడు. ఏ ముఖంతో వెడతాడు? ఫీజుకు డబ్బులు అడిగితే విదిలించి కొట్టాడు. నీచాతి నీచంగా చూశాడు. నారాయణరావు ఎర్ర సిరాతో రాసి పెట్టుకున్నాడు, జీవితంలో ఎవరిని నిందించకూడదు, చీమా దోమతో కూడా అవసరం ఉంటుందని. ఓ రౌడీ సహాయంతో శేషుని వెళ్ళగొట్టాడు. అతను జనతా ఆక్షనీర్స్ దగ్గరకు బయలుదేరాడు. వాళ్ళకు మాట చెప్పి తనకింత వచ్చే వరకు పాట పెంచాలని, వాళ్ళు మనుషుల్ని పెట్టి పాట పెంచుతారు. హాయ్ అన్న గంభీర కంఠం విని ఆగిపోయాడు. ఎదురుగా తమ్ముడు బారుగా దానికి తగ్గ లావుతో ఆకుపచ్చ చారల టీషర్ట్లో అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు నరేంద్ర. నరేన్ అనగలిగాడు. బాగున్నావా అన్నయ్యా? రా నరేంద్ర రా. సత్యవతి మొదటిసారిగా భర్త వైపు బంధువులను ఆహ్వానించింది. నమస్తే వదిన, కాలుతున్న సిగరెట్ పారేసి వచ్చాడు. కాఫీలైనా హృదయం విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు ఇరువురు. సిద్ధు చదువు ఎలా ఉందిరా? ప్రతి పరీక్ష ముందు ఏదో ఒకటి నాయన నెత్తిన శని ఉంది అన్నది. చదువుకోపోతే శని కాకపోతే అదృష్టం వస్తుందా? నారాయణరావు మాట తుంచేశాడు. అన్నయ్య, నాకు వ్యవహారాలు ఎలా నడపాలో తెలియదు. నాన్నగారు తను 1 రూపాయికి కష్టపడి స్థలం కొన్నానని సెంటిమెంట్గా బాధపడుతున్నారు. ఈ ఇల్లు నేనే కొందామని అనుకుంటున్నాను అన్నాడు నరేంద్ర. అందకంటేనా ఈ అవమానాలైనా తగ్గుతాయన్నాడు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈనాడు ల్యాండ్ వాల్యూ పెరిగింది. నారాయణరావు తను చెప్పబోయే ధర ఎక్కువ ఏం కాదని నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడబోయాడు. చూడన్నయ్యా, నువ్వేం పరాయివాడివి కావు, నీకు 4 రూపాయలు ఎక్కువ ముట్టినా ఐ డోంట్ మైండ్ భుజాలు ఎగరవేశాడు. తను ఎంత అనుకుంటున్నాడో చెప్పాడు నారాయణరావు. రేపొచ్చి క్యాష్ తీసుకో అన్నయ్యా, రిజిస్ట్రేషన్ గొడవలు నాన్న చూసుకుంటారు అన్నాడు లేసు. థ్యాంక్స్ రా అన్నాడు నారాయణరావు. నరేంద్ర నవ్వి తను తెచ్చిన షేవింగ్ సెట్టు అన్నకి, వెజిటేబుల్ కట్టర్ వదినికి, ఓ టీషర్టు సిద్ధార్థకు ఇచ్చి బయటకు వచ్చాడు. నారాయణరావుకి కళ్ళెం లేని కాలం ఎన్ని గారడీలు చేస్తుందో అర్థమయ్యింది. ఒకనాడు నిర్ధనుడైన తండ్రికి ఆ లెక్కలు చూపి చెల్లెలు వివాహమాపాడు. విధి తన కూతురి వివాహమే తనకు తెలియకుండా చేసింది. చెడపకురా చెడేవు అన్న సామెత ఊరికే పుట్టలేదు. తను తన భార్య అయితే ఎవరిదైనా ఉద్యోగం పోయిందంటే చాలు కాకుళ్ళ పొడిచేవారు. వారి తప్పుని గోరంతలు కొండంతలు చేసేవారు. ఓయమ్మో, ఏం దర్పం ఏం దర్పం, పెళ్లి పటాకులు వద్దటనా అక్కసుగా అడిగింది సత్యవతి.
ఏ మీ బంధువుల్లో గతిలేని వాళ్ళు మతిలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నేను అడుగుతున్నాను అన్నాడు వెటకారంగా. ఓయబ్బో, తమ్ముడొచ్చి ఇల్లు కొనంగాని మురిసి ముక్కలైపోతున్నారే, డబ్బు తేరగా ఇచ్చినట్లు అన్నది. ఎవరు మాత్రం తేరగా ఇస్తున్నారు? మీ తమ్ముడు నెల నెల వడ్డీలు తీసుకుపోవటంలే అతనికి మండిపోతుంది. అవసరానికి ఆదుకున్నారన్న కృతజ్ఞత అయినా లేదు, రుసరుసలాడింది సత్యవతి. ఆమె ఇంకా గట్టిగా అరవబోతుంటే ప్రతిసారిలాగే లావణ్య పుల్లాళ్ళు కాపాడారు. సత్యవతమ్మ, ఓ అమ్మ, ఇలా రండి, మీ ఇంట్లో ఉండి వెళ్ళిపోయారే వాళ్ళేరి, నా దగ్గర తోటకూర ఖాతా పెట్టిండ్రు, 2 పావల 2.5 3 బారాన ఓయమ్మ 3 ముప్పావల అంటూ కూర్చుంది తోటకూర లచ్చమ్మ. అచ్చమ్మ, మళ్ళీ డబ్బుల కోసం కాళ్ళు విరక్కొడతాను, నన్ను మధ్యలో పెట్టావా ఏమన్నది కోపంగా. దూత్తెరి, చీరలు నగలు కడతారు కానీ అన్నీ ఉద్దరబేరాలి, ఉన్నాళ్ళు బతుకులన్నీ గిట్లనే ఉంటాయి. ఆ తర్వాత మల్లెపూలకు రాడొచ్చాడు. లావమ్మను పిలవండి జర. లావమ్మ లేదు, సన్నమ్మ లేదు, ఎవరు లేరు ఇక్కడ. ఆ దేవుని పేరు చెప్పి పూలు తీసుకుందమ్మా, చెప్పకనే ఖాళీ చేసినది అన్నాడు ఆశ్చర్యంగా. ఎంత ఇవ్వాలి? 4 రూపాయలేమో. పోనీలే, పువ్వులిచ్చిన మనిషికి పుణ్యం అన్నారు, అడ్రస్ సరికేనా? మారేడుపల్లి అన్నారు కానీ సరిగ్గా తెలియదు. ఉల్లిగడ్డ బండివాడు, చీరలవాడు, స్టీలు పాత్రలవాడు, ఒక్కడేంటి, అందరి దగ్గర అరువులు పెట్టిందామె. పెదనాన్న, నాయనమ్మ సాయంత్రం అందరినీ భోజనానికి రమ్మంది అని మహేశ్వరి చెప్పి వెళ్ళిపోయింది. నరేంద్ర పెళ్ళి అని విన్నది, తనొచ్చి పిలవచ్చుగా, అయినా ఇప్పుడేముంది, సస్పెండ్ అయిన కొడుకువి అన్నది సత్యవతి. ఆమెకి ఏదో విధంగా భర్తను సాధించాలని ఉంది, అతను మాట్లాడలేదు. భోజనానికి వెళ్ళొద్దు అనుకుంది కానీ మరిదిగారు ఎవరిని వివాహం చేసుకుంటాడో తెలుసుకోవాలనుంది. ఆ కుతూహలంతో వెళ్ళింది భర్త వెంట. నరేంద్రతో పాటు హాల్లో మరో యువతి నుంచుంది. పసుపు తడలీనుతున్న శరీరం, కాస్త కమిలినట్టు పెదవులు, పొడుగాటి జుట్టుతో సాధారణంగా ఉంది. మై ఎల్డర్ బ్రదర్ ఆ యువతికి నరేంద్ర పరిచయం చేశాడు. ఆమె ఇద్దరికీ పాదాభివందనం చేసింది. దీపిక అన్నయ్య నాతో పాటు రీసెర్చ్ చేసింది అని పరిచయం చేశాడు. ఏంటయ్యా చెప్ప పెట్టకుండా చేసుకున్నావన్నది నరేంద్ర. నవ్వాడు. ఇంకా పాతకాలం మనిషిలా మాట్లాడతారేమో వదినా అన్నట్టుందా నవ్వు, కానీ ఆమెకి మాత్రం నీ కూతురు నీకు చెప్పి చేసుకుందా అన్నట్లు అనిపించిందా నవ్వు. దీపిక, ఆ దండ ఇలా ఇవ్వు అన్నాడు నరేంద్ర. కిటికీలో ఉన్న పూలదండ దీపిక భర్తకిచ్చింది. వదినా, దీపికను నేను పెళ్లి చేసుకుంటున్నాను అని దండ ఆమె మెడలో వేశాడు. నారాయణరావు నవ్వుతూ పెళ్లి మంత్రం చదివాడు. వాళ్ల భాషను గ్రహించిన దీపిక ముసిముసిగా నవ్వుతూ ఆ దండ తీసి తన భర్త మెడలోకి విసిరి లోపలికి పారిపోయింది. మహేశ్వరి, సుజాత చప్పట్లు కొట్టి నవ్వారు. నారాయణ రాలేదా? దేవకమ్మ వచ్చింది. ఆమెను చూసి ఉలిక్కి పడింది సత్యవతి. ఆకుపచ్చ పట్టు చీర కట్టుకుంది, మెడలో 2 పేట్ల చంద్రహారం ఉంది, చేతులకు మట్టి గాజుల ముందట ఒక్కొక్క బంగారు కంకణం ఉంది, చెవులకు తలుకులీనుతున్న దుద్దులు వజ్రాలవని చెప్పకనే తెలుస్తుంది. కోడలి దృష్టి తనపై ఉండటం గమనించింది దేవకమ్మ. మధ్యాహ్నం కొత్త కోడలికి ఏమైనా కొన్నరా అంటే, చూడవే అమ్మా ఇవన్నీ నాకు కొన్నారు, వద్దంటే వినలేదు అన్నది ఆమె. సత్యవతికి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. అత్తగారి నగలు మొదటివాడు నిలువు దోపిడీ చేస్తే ఆఖరివాడు మళ్ళీ అవి కొనిచ్చాడు. ఆ భావనే భరించలేకపోయింది. ఎవరూ ఆ విషయాలు పట్టించుకున్నట్లుగా లేదు, అయినా తన్ను చూసి నవ్వుతున్నట్లుగా భ్రమపడిందామె. ఆ రాత్రి అందరూ భోజనాలు చేశారు. ఒకనాడు తాను ఆధిక్యత కోసం వేరే గదులంటూ నానా గొడవ చేసింది. దీపిక తమ కులం కాదు, భాష కాదు, అందరిలో కలిసిపోయింది. వాళ్ళకని గది ఇచ్చినా వద్దంది. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, మా అన్నయ్య అనుమతి తీసుకుంటాను, అందరం కబుర్లు చెప్పుకుందాం అన్నది ఇంగ్లీష్లో సుజాతను చూస్తూ. అలాగే ఉండనియమ్మా అన్నాడు మధుసూదన్. మీరు ఉండండి అన్నయ్య అన్నది. నీ విషయం ఏంటే రాజీ? నువ్వు పొమ్మన్న ఈ పూట వెళ్ళనా అంటీ అంది. బలరామయ్య, దేవకమ్మ లోపలి గదుల్లో మంచాల్లో నడుములు వాల్చారు. బయట అందరూ చేరి అల్లరి చేస్తుంటే అది అపురూప దృశ్యంగా ఉంది. నారాయణరావు లేచాడు వెళ్ళటానికి. బుడాదాదా, మీరు కూర్చోండి అన్నది దీపిక. అందరూ ఫక్కును నవ్వేశారు. బుడాకు అర్థం చెప్పింది సుజాత. ఆమె నవ్వింది. కాసేపు పచ్చీసు ఆడారు, ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు. రాజేశ్వరి వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడి అందరినీ నవ్వించింది. ఆమె ధైర్యాన్ని అభినందించాలి అన్నది దీపిక. అలా 12 గంటల రాత్రి వరకు అక్కడే గడిచింది. అన్నయ్య, రేపు రవీంద్ర భారతిలో దీపిక అన్నగారి మ్యాజిక్ షో ఉంది, ఆ తర్వాత ఏవో కల్చరల్ షోస్ ఉన్నాయి, రాకూడదు? అలాగే లేరా అన్నాడు నారాయణరావు. ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. అంతా ఆడంబరం తప్పితే అసలు సరుకు లేదు, అమెరికాలో ఏడ్చి వచ్చిందేమో. ఆ దీపిక ఇంగ్లీష్ ఎలా తగలబడిందే సత్యవతికి మంటమంటగా ఉంది. ఎలా తగలబడింది? అది బెంగాలీల యాస. వీ కాంట్ హెల్ప్ ఇట్ అన్నాడు బట్టలు మార్చుకుంటూ. మా వదిన మద్రాస్ యూనివర్సిటీ, అసలు మా వాళ్ళంతా మీ ఇంగ్లీష్ బాగుందంటారు, మీ ముందే ఏం బడాయి అన్నది అక్కసుగా. బడాయి ఏముంది సత్య, ఆ అమ్మాయితో మన వాళ్ళు మరో భాషలో మాట్లాడలేరు, ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ భాషే మాట్లాడాలి అన్నాడు. మహా మరదల్ని వెనకేసుకొస్తున్నారులే అండి అన్నది కోపంగా. అతనికి మహాశాంతిగా నిశ్చింతగా ఉంది. తను కష్టపడ్డ ఇల్లు మరొకరికి వెళ్ళటం లేదు అని తృప్తి. చూడు సత్య, మనం నిరసించినా ఈసడించినా అదృష్టవంతుల్ని చెరగొట్టలేడు,
అన్నాడు. ఇక నోరుముయ్ అన్న ధోరణిలో ఆమె మాట్లాడక వెళ్ళి మంచంపై కూర్చుంది. వంశోద్ధారకుడేడి అని అడిగాడు నారాయణరావు. సినిమాకి వెళ్తానన్నాడు, నేనే వెళ్ళమన్నాను. అందరి ముందు మీరు వాడిని అవమానించక మానరు, వాడు బాధపడక మానడు అన్నది. ఇప్పుడు సిద్ధార్థ పరీక్ష తప్పినా వాళ్ళేం బాధపడటం లేదు, పరీక్ష పోతుందని ముందే ఊహిస్తారు కాబట్టి. నారాయణరావుకి మొదటి అహం కూడా లేదు, అంతా తానే చేస్తానని అనుకోవటం కూడా లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. కునుకు పట్టబోతుండగా భార్య ఎక్కిళ్ళు వినిపించాయి. అతను లేచి లైట్ వేసి మెల్లగా భార్య మంచంపై కూర్చున్నాడు. సత్య, ఏమైంది, ఎందుకింత ఏడుపు అని అడిగాడు. భార్యాభర్తలు మామూలుగా ఆప్యాయంగా పలకరించుకొని చాలా కాలమయ్యింది, మాట్లాడితే వాగ్యుద్ధమే అవుతుంది. సత్యవతి దగ్గర జవాబు లేదు. ముందుకు జరిగి అతని ఒడిలో తలపెట్టుకుని బావురుమంది. అన్నేళ్లు కాపురం చేసిన భర్త ఆమె హృదయాన్ని చదవలేడా? చూడు సత్య, రామాయణ భారతాలు ఎందుకు చదువుతాము? మన జీవితాలను పోల్చి చూసుకోవాలని. కష్టాలు కలకాలం ఉండవు. రేపే వెళ్ళి కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడతాను, నా మీద నిందలు తొలగిపోతాయి. ఓదార్పుగా ఆమె తలనిమిరాడు. అది కాదండి, వీళ్ళందరూ ఎందుకు దెప్పరు, ఎందుకు పోట్లాడరు? ఆ చిరునవ్వులు చూస్తుంటే అవహేళన చేసినట్లుగా ఉంది అన్నది అతని తొడకి కళ్ళు రుద్దుకొని. పిల్లలు తప్పు చేస్తే బాధపడతారు, జాలి చూపుతారు, కానీ సత్య అవహేళన చేయరు అన్నాడు. ఏమండి, ఒక్కసారి జాలితోనైనా సరే మన స్వాతిని చూసొద్దామండి అన్నది. అతను కళ్ళు ఒత్తుకున్నాడు. అవునని కానీ కాదని కానీ అనలేదు. అతను నానా మాటలు అంటాడట, మనం వెళితే కాస్త భయంగా ఉంటుందేమోనండి అన్నది బ్రతిమిలాడే ధోరణిలో. ఆమె తలదిండు పైకి జరిపి వచ్చి తన మంచంపై పడుకున్నాడు. అతను మౌనం ఆసారాగా తీసుకుంది. తెలిసి తెలియక ఎన్నో చేయాలని నిర్ణయాలు తీసుకుంటాం. ఇల్లు మనకు మిగల్లేదు, కనీసం పిల్లలైనా మిగులుతారేమోనన్న ఆశ అన్నది ఇంకా ఏడుస్తూ. చాలా రాత్రైంది, పడుకో సత్య అని దుప్పటి లాక్కొని తను పడుకున్నాడు. స్వాతి చెంప చెల్లుమంది, ఒళ్ళంతా కంపించింది. తనను తల్లి తండ్రి కూడా అంత దెబ్బ కొట్టలేదు. నేను ఏది చెప్తే అది వినాలి, లేకపోతే చంపేస్తానని కిషోర్ అరుస్తున్నాడు. ఆమె అవమానం రోషం పోటీ పడగా అసహ్యంగా చూసింది అతన్ని. చెంప రాసుకుంటూ స్వాతి, ఊ నడు రిహార్సల్స్కి, నేను డ్యాన్స్ చెయ్యను, అర్థమయ్యిందా? ఏదైనా క్లాసికల్ డ్యాన్స్ పెట్టించి చేస్తాను అన్నది దృఢంగా. క్లాసికల్ డ్యాన్స్ అదేవిడ చూస్తాడు, పిచ్చి సన్నాసి, అదేదో జోక్ అయినట్టు నవ్వాడతను. ఆ రికార్డ్ డ్యాన్సులు గుడ్డలిప్పుకొని నేను చెయ్యనన్నది ఖచ్చితంగా. అతను ఆవేశంగా లేచాడు. చెయ్యవు, చెయ్యను, ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తున్నాను అన్నది అంతకంటే గట్టిగా అరుస్తూ స్వాతి. నిన్నింట్లో కూర్చోబెట్టి ఎవరు మెప్తారనుకున్నావే? అతను నడుముకున్న బెల్ట్ ఊడదీశాడు. ఎడా పెడా ఆమె ఒళ్ళంతా వాతలు తేలిపోయేలాగా కాస్మోపాలిటన్ కల్చరల్ క్లబ్ సెక్రటరీ వచ్చి అతని చెయ్యి పట్టి ఆపాడు. కిషోర్, ఏంటి ఫూల్లాగా ప్రవర్తిస్తున్నావన్నాడు. అది కాదండి, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా, నా పరువేం కావాలి, ఒగరుస్తూ అడిగాడు. దానికిది మార్గం కాదు, బెల్ట్ దూరంగా గిరాటు వేశాడు. స్వాతి ఇద్దరిని మార్చి మార్చి చూసింది. వెళ్ళిపోదామన్నా మరో గది లేదు. తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఎంత తీయటి కబుర్లు చెప్పాడు కిషోర్. చూడు స్వాతి, పాంప్లెంట్స్లో నీ పేరు వేసి టికెట్లు అమ్మాము, జనం గొడవ చేస్తే థియేటర్ పాడవుతుంది. క్లాసికల్ డ్యాన్స్ అన్నా చెయ్యన్నాడు ఓదార్పుగా. థ్యాంక్స్ అన్నది నిర్లిప్తంగా. మరి నేను వస్తాను, సెయింట్ మేరీ స్కూల్ తెలుసు కదా, అక్కడ రిహార్సల్స్ అని ఓ 10 రూపాయలు కన్వీనియన్స్కి ఇచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళాక చూసింది ఓ సినిమా పత్రిక అక్కడ విడిచి వెళ్ళాడు. బయటికి వెళ్ళాక తీసి చూసింది వీళ్ళ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్. క్రితం సారి క్లబ్ సహాయార్థం చేసిన డ్యాన్స్లో చాలా సెక్సీగా ఉన్న ఫోటో వేశారు. అది చూసి ఆమె మనసు బగ్గుమంది. దాని కింద ఉన్న మరో ప్రకటన చూసి తాత్కాలికంగా తన బాధను మర్చిపోయింది. కొత్త వారితో నిర్మించే సంచలనాత్మకమైన సినిమాలో నటించుటకు హీరో హీరోయిన్లు కావలను అని ఉంది. ఉత్సాహంగా అడ్రస్ నోట్ చేసుకుంది. తాను ఎలాగూ డ్యాన్సులు చేస్తుంది, అంగ ప్రదర్శన చేస్తుంది, సినిమాల్లో ఛాన్స్ వస్తే తనకి చెరణ నుండి విముక్తి దొరుకుతుందేమో అని అనుకుని తయారయ్యింది. 10 మందిలో ప్రదర్శనలు ఇవ్వచ్చు, కానీ ఎవరి వంకా చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అంటాడు కిషోర్. రిహార్సల్స్కి తనే వచ్చి వదిలిపెడతాడు, మళ్ళీ రిహార్సల్స్ అయ్యే సమయానికి వస్తాడు. ఒకరోజు అలా అవుతూ ఉండగా మధ్యలో ఒక జోక్ చెప్పాడు. తను అందరితో పాటు నవ్వింది. ఇంటికి రాగానే నానా మాటలని ఒళ్ళంతా హూనం చేశాడు. ఈరోజు ఏదైనా అర్జెంటు పని వస్తే బాగుండు అనుకుంది. ఆమె ఊహించినట్టే ఏదో స్కూటర్ రిపేర్ వచ్చింది. వాళ్ళు అక్కడే కావాలంటూ కూర్చున్నారు. అతను వచ్చి గోడకున్న ఆంజనేయ స్వామికి నమస్కరించి లెప్పలు వాయించుకున్నాడు. ఇలాంటి పొగరుబోతులకు తిరుగుబోతులకు జూదగాళ్లకు భక్తి ఎక్కువ. ఆ 20 రూపాయలు ఇవ్వు, 5 రూపాయలు ఇస్తాను అన్నాడు. మాట్లాడకిచ్చేసింది, త్వరగా తయారయ్యింది. రిహార్సల్స్ కాకుండా సినిమా నిర్మాత అడ్రస్కు వెళ్ళింది. ఆమె ఊహించినట్టు ఆఫీస్ ఫర్నిచర్ ఏమీ లేదు. ఓ కుర్చీలో ఒక అతను కూర్చున్నాడు. నమస్కరించింది. ఇక్కడ ప్రగతి పిక్చర్ ఆఫీస్ ఇదేనా? ఇదే, ఏం కావాలి? మీ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చాను అన్నది. ఓహో, అతను స్వాతి నిగాదిగా చూశాడు. ఆమెను చూస్తే ఏదో అర్థమైనట్లుంది.
ఫిగర్ అది బాగుంది కానీ ఫోటోజెనిక్ ఫేసా కాదా అర్థం కావటం లేదు, రేపు రా ఒకసారి ఫోటోలు తీస్తాను. ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే మా వారు కోపగించుకుంటారు అన్నది భయం భయంగా. అతనికి కేసు పూర్తిగా అర్థమైపోయింది. కూర్చోండి అని బయటికి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. వచ్చి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు. చూడండి అంత భయం అయితే ఎలా నటిస్తారు, మా మద్రాస్ ఆఫీస్కి రండి అన్నాడు. మద్రాస్కా, ఇక్కడ మీ వారు మిమ్మల్ని రానివ్వరు, ఎన్నో టెస్ట్లు అయితే కానీ మీరు పనికి వస్తారో రారో తెలియదు. ఆఫ్ కోర్స్ మీది మంచి పర్సనాలిటీ, పనికి వస్తారని తెలుసు అన్నాడు. ఈరోజు సాయంత్రం నా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ కానివ్వండి, రేపు మధ్యాహ్నం బండికి వెళ్ళిపోదురు కానీ అన్నాడు. మీరు ఒక పని చేయండి, సాయంత్రం రవీంద్ర భారతికి వచ్చి కిషోర్ ఏడని అడగండి, నాకేదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నట్లుగా చెప్పి రిహార్సల్స్కి పంపమనండి, అలా అయితే తేలికవుతుంది, తప్పకుండా అంగీకరిస్తారన్నది. కాఫీ తాగి బయటపడింది. ఆమెకు అందమైన కళలు వస్తున్నాయి. గాల్లో తేలిపోతూ కాస్మోపాలిటన్ కల్చరల్ క్లబ్ సెక్రటరీ శ్రీధర్ని కలుసుకుంది. రిహార్సల్స్ అయ్యాక 4 గంటలకు వ్యాన్లు అందరూ రవీంద్ర భారతి చేరుకున్నారు. ఓ అరగంట రెస్ట్, ఆ తర్వాత మేకప్ వేసుకోవాలట. మేనకా విశ్వామిత్ర డ్యాన్స్ శాస్త్రీయమైనది అయినా మేనకను బట్టి బాడీ పైన డ్యాన్స్ చేయాలని అంటున్నారు. ఆ ఒక్కసారికి కళ్ళు మూసుకుంటే ఈ పీడ వదిలిపోతుంది. ఆమె మనసులో చంద్రకుమార్ మెదులుతున్నాడు. మేకప్ వేసుకుంది, మొదటి ఐటమే తనది, అందుకే చక్కని డ్రెస్ వేసుకుంది. ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. 10 నిమిషాలు విశ్వామిత్రుడి ముందు భరతనాట్యం చేసింది. ఆ తరువాత అతన్ని కవ్విస్తూ నవ్విస్తూ స్టెప్స్ వేసుకుంటూ ఒక్కసారి ప్రేక్షకుల వంక చూసింది. ఆమె గుండె అదిరిపోయింది. ఆమె పాదాలు తడబడ్డాయి. తాత మొదలుకొని తన వారున్నారు ప్రేక్షకుల్లో. ఇది నా భ్రమ కాదు కదా. స్వాతి స్వాతి లయ తప్పారు, శ్రీధర్ అరుస్తున్నాడు. ఆమెను తీక్షణంగా చూసే తండ్రి 2 కళ్ళు కనిపించాయి. యాక్షన్ యాక్షన్ అన్న మాటలు స్వాతికి వినపడ్డాయి. తల తిరిగినట్లయింది. కుప్పలా కూలిపోతుండగా స్వాతి అన్న తల్లి ఆర్తనాదం వినిపించింది ఆమె చెవులకి. స్వాతికి తెలివి వస్తుంది. మమ్మీ అన్నది అపనమ్మకంగా. ఇక్కడే ఉన్నానమ్మా, తల్లి కంఠం వినిపించింది. స్వాతి ఇటు చూడమ్మా, తండ్రి కంఠం. డాడీ అస్పష్టంగా పిలిచింది. కళ్ళు ఈసారి పూర్తిగా విప్పింది. చుట్టూ తన వారున్నారు. నాకేమయ్యిందమ్మా, నాకేమయ్యింది అన్నది అస్పష్టంగా. నాట్యం చేస్తూ పడిపోయావన్నది తలనిమురుతూ. అందరికీ ఈ స్థితిలో ముఖం చూపించుకోవాలంటే సిగ్గుగా ఉంది. కళ్ళు మూసుకుంది. ఆమెకి చాలా ఆందోళనగా ఉంది. తను గొప్ప సినిమా స్టార్ అయిపోవాలి, ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంది. కంగారేం లేదండి, నెల తప్పినట్లుంది, డాక్టర్ మాటలు కదిరిపడింది. స్వాతి లేచి కూర్చుంది. తరువాత భాగం రేపటి కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.